బీఎస్సీ రాసేటప్పుడు మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాము లేదా తెలుగు మీడియం నుంచి వచ్చామని చాలామంది మేము చేయలేమేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. మీరు క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉన్నా అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. మీరు మెయిన్స్ తెలుగులో రాయగలరు, ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఇవ్వచ్చు, సో అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ కోల్పోకండి. వీళ్ళ ఏకేఎస్ వాళ్ళ దగ్గర మెటీరియల్ కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. సో మీకు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బ్యారియర్ కాదు. కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, ఇలా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ సాధించగలరు. తెలుగు మీడియం చదివే వాళ్ళకి మెటీరియల్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంటాయి. కానీ ఏకేఎస్ వాళ్ళ దగ్గర కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఏదైతే ఇంగ్లీష్లో ఉంటున్నాయో అవి తెలుగులో కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో దట్ మీరు మీ లాంగ్వేజ్ బ్యారియర్ మేము ఇది మాకు ఇది లేదు అని ఫీల్ అవ్వకుండా అందులోంచి ప్రిపేర్ అయ్యి బాగా రివైజ్ చేసుకొని కాన్ఫిడెన్స్ వచ్చేలా ఆ బుక్స్ మీకు హెల్ప్ చేస్తాయి. సో అసలు మీరు ఈ మెటీరియల్స్ తీసుకుంటే ఎలాంటి దానికి బాగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. యూపీఎస్సీలో చూసుకుంటే 90% మంది ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఇలానే ఉంటున్నారు. సో దీనికి మనం ఏమనుకుంటామంటే ఓన్లీ అది చదివితేనే అవ్వగలమేమో అన్న ఒక మిత్ అపోహ అనేది ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేదు. యూపీఎస్సీ మన పర్సనాలిటీ చూస్తుంది. ప్రిలిమ్స్ మెయిన్స్కి వచ్చేసరికి అది మన నాలెడ్జ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది, మనం ఏ కోర్స్ చేసామని కాదు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి వాళ్ళకి మన ఇండియాలోంచి డైవర్స్ పీపుల్ కావాలి, అన్ని విధాలుగా అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కావాలి, ఇంజనీరింగ్ మెడికల్ మాత్రమే కాదు. సో మీరు మీ కృషితో మీరు ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీ డైవర్సిటీని మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ని గుర్తించి తప్పకుండా ఇస్తారు. సో అసలు కాన్ఫిడెన్స్ కోల్పోకండి, అందరూ ప్రయత్నించవచ్చు, అందరూ దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. This video is brought to you by AKSIAS.